రామలక్ష్మణులు ఎలా ఉండేవారో జనం ఎరుగరు. కానీ ఎంతో అన్యోన్యంగా మెలిగిన నందమూరి సోదరులు రామారావు త్రివిక్రమరావును చూసి మాత్రం జనం మురిసిపోయేవారు. ఆ రామలక్ష్మణులు వీరేనని నమ్మేవారు. రామారావు కంటే త్రివిక్రమరావు 3 ఏళ్ళు చిన్న. తమ్ముడంటే రామారావుకు ప్రాణం, అలాగే అన్నయ్య అంటే త్రివిక్రమరావుకు అంతులేని అభిమానం. ఆలోచన ఒకరిది, ఆచరణ మరొకరిది అన్నట్లుగా మెలిగేవారు. ఎన్టీఆర్ బిఏ చదివారు, కానీ త్రివిక్రమరావుకు మాత్రం చదువు అబ్బలేదు. చదువుని అశ్రద్ధ చేయవద్దని, బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తరచూ తమ్ముడితో చెబుతూ ఉండేవాడు రామారావు. అయినా సరే చదువు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ముందుండేవారు త్రివిక్రమరావు. అన్నగారికి సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు వెళ్లవని ప్రోత్సహించింది త్రివిక్రమరావే. అంతేకాదు, పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీఆర్ వేషాల వేటలో నిరుత్సాహం చెందిన తరుణంలో ఆయనకు నైతిక బలం ఇచ్చారు కూడా. అన్నయ్య మద్రాసులో పడరాని పాటలు పడుతుంటే తాను నీడపట్టున ఇంట్లో కూర్చోవడం సబబు కాదనుకున్నారు. వెంటనే మద్రాసులో అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కష్టాల్లో పాలు పంచుకోవడమే కాకుండా కొండంత అండగా నిలిచారు. అందుకే నా తమ్ముడు బంగారం అని చెప్పి మురిసిపోయేవారు రామారావు. ఆయన లాంటి అన్న దొరకడం తన అదృష్టమని త్రివిక్రమరావు అనేవారు. సంపాదన లేని త్రివిక్రమరావుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో ఆస్తిలో తన వంతు వాటిని కూడా తమ్మునికి రాసిచ్చిన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. అంతేకాదు, తాను సంపాదనాపరుడైన తర్వాత తన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టేవారో తమ్ముడి కుటుంబానికి కూడా అంతే ఖర్చు పెట్టేవారు రామారావు. విజయ సంస్థతో ఒప్పందం చేసుకునే ముందు తమ్ముడితో చర్చించారు రామారావు. ఈ సంస్థ నిర్మించే 4 చిత్రాలకు కాకలి తీరిన 4 దర్శకులను ఎన్నుకుంది. ఆ 4 చిత్రాల్లో నటించాక కూడా నేను స్టార్ని కాలేకపోతే నాకు అదృష్టం లేదనుకోవచ్చు అన్నారు. అన్న ఆలోచనని త్రివిక్రమరావు బలపరిచి ఒప్పందం చేసుకోమని చెప్పారు. తమ్ముడిని నిర్మాతగా చూడాలనుకుని 1952లో నేషనల్ ఆర్ట్ సంస్థను ప్రారంభించి పిచ్చి పుల్లయ్య చిత్రం నిర్మించారు. వేషాలు రాక ఇంటికి తిరిగి వెళ్లి పోదామనుకుంటున్న గుమ్మడిని పిలిచి పిచ్చి పుల్లయ్యలో విలన్ వేషం వేయించారు రామారావు. 1952లోనే రాయలసీమ కరువు నివారణ నిధి సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో త్రివిక్రమరావు చురుకుగా పాల్గొన్నారు. 1954లో తోడు దొంగలు చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఆ సినిమా ఓ ప్రయోగమని చెప్పాలి, ఎందుకంటే రామారావు అందచందాలకు అందరూ నీరాజనాలు పడుతున్న రోజులవి. కానీ తనకున్న ఇమేజ్కు భిన్నంగా తోడు దొంగలలో ముసలి వేషం వేశారు రామారావు. ఆ సినిమా కూడా దెబ్బతింది, దాంతో త్రివిక్రమరావులో పట్టుదల పెరిగింది. హిట్ సినిమా తీయాలని శ్రమించి జయసింహ తీశారు. ఆ సినిమా పెద్ద హిట్. ఇక అక్కడి నుంచి అన్నదమ్ములకు అన్ని విజయాలే. త్రివిక్రమరావు సారథ్యంలో వచ్చిన చివరి సినిమా శ్రీమద్ విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ రోజుల్లో త్రివిక్రమరావు ఓ కథను ఓకే చేశారంటే ఇక ఎలాంటి సందేహాలు లేకుండా చిత్ర నిర్మాణం చేపట్టవచ్చని అనే నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉండేది. ఆరాధన ఒరిజినల్ హిందీ చిత్రం గీత్ చూసి రామారావు, ఏముంది ఇందులో, మూగవాడి కథే కదా అన్నారు రామారావు. నువ్వు మూగవాడి పాత్ర చేయడమే ఒక ఎసెట్. నీ అభినయం, నా మ్యూజిక్, చిత్రంలో సెంటిమెంట్, ఈ 3 సినిమాను ఆడిస్తాయి. ఈ చిత్రం 100 రోజులు ఆడకపోతే నేను పరిశ్రమను వదిలేస్తాను అన్నారు త్రివిక్రమరావు. ఆరాధన 25 వారాలు ఆడింది. ఆయన నమ్మకం అంత గట్టిగా ఉండేది. తన సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్ లో త్రివిక్రమరావు కూర్చునేవారు. సంగీతంలో ప్రవేశం లేకపోయినా మ్యూజిక్ సెన్స్ ఉండడంతో మంచి పాటలు చేయించుకునేవారు. తమ సొంత చిత్రాలకే కాకుండా పుండరీకాక్షయ్య, డివిఎస్ రాజు నిర్మించే చిత్రాలకు పాటలు ఆయనే చేయించుకునేవారు. త్రివిక్రమరావుకు 2 కొడుకులు. పెద్ద కొడుకు కళ్యాణ చక్రవర్తి 25 చిత్రాల్లో నటించారు. చిన్న కొడుకు హరీన్ చక్రవర్తి కూడా 1-2 చిత్రాల్లో నటించారు. యాక్సిడెంట్లో ఆయన మరణించారు. విజయవాడలో కళ్యాణ చక్రవర్తి పేరుతో ఓ థియేటర్ నిర్మించారు త్రివిక్రమరావు. అయితే రాజకీయ గొడవల్లో ఆ థియేటర్ దారుణంగా దెబ్బతినడం ఆయన మానసికంగా బాధించింది. ఆ తర్వాత హరీన్ చక్రవర్తి ఆకస్మిక మరణం, భార్య లక్ష్మీబాయి కన్నుమూయడం, ఇలా వరుస సంఘటనలతో
త్రివిక్రమరావు ఆరోగ్యం దెబ్బతింది. ఎన్టీఆర్ 73వ ఏట 1996లో కన్నుమూశారు. త్రివిక్రమరావు కూడా 73వ ఏట 1998 సెప్టెంబర్ 13న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. మా సినిమా కబుర్లు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.